హాయ్ అండి మన రైతు మిత్రులందరికైతే ముందుగా ఈరోజు వచ్చేసి శుభోదయం మనకు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై మూడు మనకైతే మదనపల్లి కోలార్ చింతామణి కలకడ ఈ నాలుగు మార్కెట్లకు సంబంధించి టమోటా ధరలు ఈరోజు టాప్ ధరలు ఏ విధంగా అయితే మార్కెట్లో ఉండబోతున్నాయో మనం ఎక్స్పెక్టేషన్ రూపంలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ఇక మనకు వచ్చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ముందుగా రావడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసి ఈ వీడియో అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే మదనపల్లి మార్కెట్లో తీసుకుంటే ఇక్కడ ముప్పై కేజీలు బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ప్రారంభపు ధర ఈరోజు యాభై రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు మదనపల్లి మార్కెట్లో ఈరోజు ఇక అదేవిధంగా కోలార్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు నాటీ టమోటాల ధరలు వచ్చేసి ఇరవై రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు నూట ఎనభై రూపాయలు అదేవిధంగా రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు కోలార్ మార్కెట్లో నాటీ టమోటాల టాప్ ధర ఇక సీడ్స్ క్వాలిటీ విషయానికి వస్తే యాభై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల రూపాయలైతే టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు సీడ్స్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర ఈరోజు కోలార మార్కెట్లో మనకు అదే విధంగా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి మనకు పద్నాలుగు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ప్రారంభపు ధర ఇరవై రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు నూట యాభై రూపాయల నుండి నూట ఎనభై రూపాయల వరకు అయితే మనం టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు చింతామణి మార్కెట్లో ఈరోజు ఇక మనకు చివరిగా అయితే కలకడ మార్కెట్ విషయానికి తీసుకుంటే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి మనకు పదహైదు కేజీలు బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ప్రారంభపు ధర ఇరవై రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు నూట యాభై రూపాయల వరకు అయితే మనం టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు కళకడ మార్కెట్లో ఈరోజు ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి